ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై రెండవ ఆదివారము విశ్వాధిపతి ప్రభువు మాకు పునరుత్న భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించినట్లు చేయును మొదటి పఠనము మక్కబియుల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము మక్కాబియుల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మరి ఒక మారు శత్రువులు ఏడుగురు సోదరులను వారి తల్లిని బంధించిరి రాజు వారిని కొరడాలతో కొట్టించెను ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసమును తినవలనని వారిని నిర్బంధము చేసెను అప్పుడు ఆ ఏడుగురిలో ఒకడు తన సోదరుల తరపున మాటలాడుచు రాజా నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలుసుకొన గోరెదవు మేము ప్రాణములను విడనాడుటకై అంగీకరింతుము కాని మా పూర్వముల చట్టములను మీరము అనెను అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో రాక్షసుడా నీవు మమ్ము చంపినా చంపవచ్చుగాక కానీ విశ్వాధిపతి ప్రభువు మాకు పునరుత్న భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించినట్లు చేయును అతని ఆజ్ఞలకు బద్దులమై మేము ప్రాణములు కోల్పోవుచున్నాము అనిను అటు తరువాత సైనికులు మూడవ సోదరుని బాధింపసాగిరి అతడు సైనికులు ఆజ్ఞాపింపగనే నాలుకను తెరచి చేతులు చాచెను అతడు ధైర్యముతో దేవుడే నాకి అవయవములను దయచేసెను కానీ కంటే ప్రభువు ఆజ్ఞలు విలువైనవి ప్రభువు వీనిని నాకు మరలా దయచేయును అనిను అతని సాహసమును హింసలను లెక్క చేయకపోవుటను చూచి రాజును అతని పరివారమును విస్తుపోయెను మూడవవాడు గతించిన పిమ్మట సైనికులు నాలుగవ వాణిని కూడా క్రూర హింసలకు గురిచేసిరి అతడు ప్రాణములు విడుచుచు మీ చేతులలో చచ్చుట మాకు మేలే ప్రభువు మమ్ము మరల జీవముతో లేపును కానీ మీకు పునరుత్నము కానీ నూతన జీవము కానీ లభింపవు అని అనెను ఇది ప్రభు సర్వేశ్వరునికి వందనములు ప్రభు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును ప్రభు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును మీ హృదయములను ఉత్సాహపరచి మిమ్ము సమస్త యందు సత్యవాకులందు స్థిరపరుతురుగాం రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖం రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి మూడవ అధ్యాయము ఐదవ వచనం వరకు రెండవ పట్టణము చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి మూడవ అధ్యాయము ఐదవ వచనం వరకు మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడు మన ప్రభువగు యేసుక్రీస్తు మీ హృదయములను ఉత్సాహపరచి మిమ్ము సమస్త సత్కృయందు సత్యవాకుల ఎందు స్థిరపరుతురుగాకా సోదరులారా ప్రభువు వాక్కు మీ మీయందువలని త్వరగా వ్యాపించి విజయమును పొందునట్లు మా కొరకై ప్రార్థింపుడు దుష్టుల నుండియు పాపుల నుండియు దేవుడు మిమ్ము కాపాడునట్లు కూడా ప్రార్థింపుడు ఏలన అందరూ సందేశమును విశ్వసింపరు గదా కానీ ప్రభువు విశ్వసనీయుడు ఆయన మిమ్ము శక్తివంతులను చేయును దుష్టుని నుండి మిమ్ము కాపాడును మీ యందు మాకు నమ్మకము కలదు మా బోధనలను మీరు ఆచచి ఆచరించుచున్నారని ఇక ముందు అట్లే పాటింపగలరని మా దృఢ విశ్వాసము దేవుని ఎందలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయాలను ప్రేరేపించునుగాక ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు ఆ పిమ్మట పునరుత్నమును విశ్వసింపని సదికయులు కొందరు యేసు వద్దకు వచ్చి బోధకుడా ఒకడు సంతానము లేక మరణించిన ఎడలా వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగచేయవలయునని మోషే ఉపదేశించెను గదా అయితే మాలు ఏడుగురు సహోదరులు ఉండిరి మొదటివాడు పెన్లాడి లేకయే చనిపోయెను పిమ్మట రెండవవాడు ఆ పిమ్మట మూడవవాడు అట్లే ఏడుగురును ఆ స్త్రీని సంతానము లేకయే మరణించిరి తుట్టతుదకు ఆమెయు మరణించినది ఏడుగురును ఆమెను వివాహమాడియుండి కదా పునరుత్నమునందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి అందుకు యేసు ఈ జీవితములు వివాహములకు ఇచ్చిపుచ్చుకున జరుగును కానీ పునరుత్థానమునకు యోగ్యులకు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకునరు మొగుటచి వారికి ఇక చావు లేదు వారు దేవదూతలతో సమానులు దేవుని కుమారులు మండుచున్న పొదను గుర్చి మోసే ప్రస్తావించుచు పునరుత్న విషయమై ప్రభువు అబ్రహాము దేవుడని ఇసాకు దేవుడని యాకోబు దేవుడని పలికెను దేవుడు జీవుతులకే గాని మృతులకు దేవుడు కాడు ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక